భారతదేశం అంటేనే భిన్న సంస్కృతులు భిన్న అనుభవాల కలబోత ఈ విషయాన్ని మన పరిసరాలు ప్రతిబింబిస్తుంటాయి ఇందులో కొన్ని కల్పితమైనవి కాగా మరికొన్ని ప్రకృతి సిద్ధంగా ఏర్పడినవి అలా మన దేశంలో అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలేంటో చూద్దాం పుంక్తల్ ఆశ్రమం ఈ ఆశ్రమాన్ని పుంక్తల్ గుంప అని కూడా పిలుస్తారు కొండ శిఖరంపై తేనెపట్టు తరహాలో నిర్మితమైన ఈ ఆశ్రమం లడఖ్ ప్రాంతంలో ఉంది అత్యంత ఎత్తైన ఈ ప్రదేశానికి చేరుకునే మార్గాలు చాలా పరిమితంగానే ఉంటాయి ఈ ప్రదేశం స్థానికులకు సర్వసాధారణమైనప్పటికీ ఇతరులకు మాత్రం ఇక్కడకు చేరుకోవడం కష్ట సాధ్యమని చెప్పుకోవచ్చు ఇక రెండవది బస్తర్ ఇది నక్సల్స్కు చాలా అనుకూలమైన ప్రదేశం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఈ జిల్లా అటవీ ప్రాంతంలో నదులతో కూడిన సుందరమైన ప్రదేశం అలాగే నిర్మానుషమైన ఈ అటవీ ప్రాంతం గేరిల్లా కార్యకలాపాలకు అనువైనది అందుకే నక్సల్స్ ఉద్యమానికి ఇది ఆనవాళమైందని చెప్పవచ్చు ఈ ప్రాంతంలో చోటు చేసుకున్న పలు దాడులు ఎదురుకాల్పులు వంటి వాటితో ఈ ప్రాంతం ఇప్పుడు శవాలగుట్టగా మారింది ఇక మూడవది ద్రాస్ ప్రపంచంలోనే రెండో అత్యంత చల్లనైన ప్రదేశం ద్రాస్ జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఈ పట్టణాన్ని గేట్వే ఆఫ్ లడఖ్ అని పిలుస్తుంటారు ఈ ప్రాంతాలపై కార్గిల్ యుద్ధం సమయంలో అనేక దాడులు జరిగాయి అంతేకాదు తీవ్రస్థాయి ఉగ్రవాదానికి కూడా ఈ పట్టణం నిలవుగా మారింది అయితే ప్రపంచంలోనే చల్లని నివాస ప్రదేశాలలో ఇది రెండవ స్థానంలో నిలవడం విశేషం ఇక్కడికి వెళ్లి మిలిటెంట్ల తుపాకులకు గురి కాకుండా ప్రాణాలతో వెనక్కి తిరిగి రావడం అనేది అదృష్టం అని చెప్పవచ్చు థార్ ఎడారి థార్ ఎడారి అనగానే మనకంతా గుర్తొచ్చేది రాజస్థాన్ ఈ థార్ ఎడారి రాజస్థాన్ లో ఉంది ఇసుక తిన్నెలతో మాటల కందని సౌందర్యంతో ఉంటుంది ఈ ఎడారి ప్రాంతంలో అంతే స్థాయిలో ప్రమాదం కూడా దాగి ఉంది ముందు జాగ్రత్తగా తగినంత ఆహారం నీరు వెంట తీసుకెళ్లినా ఈ ప్రాంతంలో ప్రయాణించడం చాలా కష్ట సాధ్యమే ఈ ప్రాంతంలో అనేక విషసర్పాలు క్రూర మృగాలు ఇతర జంతువులు ఉండడమే ఇందుకు కారణం ఖర్దుంగ్లా ప్రపంచంలో అత్యంత ఎత్తైన రోడ్డు మార్గం ఇది లడఖ్ నుంచి లేకు వెళ్లే ఈ రోడ్డు మార్గం సముద్ర మట్టానికి ఎత్తులో ఉండటంతో పాటు సూర్యరశ్మి నేరుగా పడుతుంది ఈ మార్గంలో ప్రాణవాయువు స్వల్ప ప్రమాణంలో లభిస్తుంది ఇక్కడ కొన్ని సందర్భాలలో పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం కూడా ఉంటుంది ఇక అస్సాంలో ఉన్న లుమ్డింగ్ రైలు మార్గం ఈ రైలు మార్గం ఎంత ప్రకృతి సౌందర్యంతో నిండి ఉంటుందో అంతే భయంకర ప్రదేశం కూడా ప్రకృతి సిద్ధమైన ఈ అటవీ ప్రాంతం ఆహ్లాదకరమైన వాతావరణంతో మనకు కనువిందు చేస్తుంది ఇవండి మన భారతదేశంలోని అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలు